హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎత్ ఛానల్ ఈ వీడియోలో అదిరిపోయే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఇక్కడ ఎవరైతే పెట్రోల్ డీజిల్ ఉపయోగిస్తారో వారందరికీ కూడా శుభవార్త అనమాట కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతుంది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక్కడ దేశంలో పెట్రోల్ డీజిల్కి సంబంధించి జిఎస్టీ పరిధిలోకి తీసుకురానున్నారు ఇక్కడ పదిహేను మండలి సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది పెట్రోల్ డీజిల్ ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జిఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై భారీగా వసూలు చేస్తున్న పన్ను ఆదాయంలో కొంత కోల్పోవడానికి సుముఖత చూపితేనే ఇక్కడ ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావచ్చు అనమాట పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వినియోగదారులకు భారీగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది దాదాపు ఇరవై నెలల తర్వాత జీఎస్టీ మండలి సమావేశం ప్రత్యక్ష పద్ధతిలో లక్నౌలో జరుగుతుందనమాట రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిది తర్వాత ఈ సమావేశాల దృష్ట్యా ఇక్కడ సమావేశాలు ఇక్కడ ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్లోనే జరిగినాయి ఇక్కడ పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం పది రూపాయల వరకు కూడా లీటర్కి పది రూపాయల వరకు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అత్యధికంగా దీనిపై పన్నులు అయితే వసూలు చేస్తున్నాయన్నమాట అందువల్ల ఇందులో తీసుకొచ్చినట్లయితే ఒక స్లాబ్ అయితే కేటాయిస్తారు కేటాయించడం ద్వారా అక్కడ అక్కడ పన్ను ఏదైతే విధిస్తున్నారో ఆ పన్ను పర్సెంటేజ్ అయితే తగ్గుతుంది ఎప్పుడైతే తగ్గిందో వినియోగదారులకు తగ్గించడం అయితే జరుగుతుందన్నమాట సో ఇదరికీ సువార్త పదిహేడో తారీఖు దీనికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది వచ్చిన వెంటనే మరొక వీడియో చేస్తాను ఫాలో అవుతుండండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి